ఈ రోజు నేను మీకు మెంతి మజ్జిగ చారు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నానండి. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 టమాటాలు ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నా, చిన్న అల్లం ముక్క, కొద్దిగా కొత్తిమీర, 2 ఎండుమిర్చి, 2 రెబ్బలు కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు. నేను ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత నేను సగ్బియ్యం కూడా యాడ్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే ఈ సగ్బియ్యం చాలా మంచిదండి. మజ్జిగ చారు వేడి చేయకుండా ఈ సగ్బియ్యం మనము నూనెలో వేయించుకొని ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకొని లాస్ట్లో అంతా అయిన తర్వాత లాస్ట్లో మజ్జిగ చారులో వేసుకుంటే చాలా చలవండి ఇది. నేను తర్వాత మీకు చూపించబోయేవి పోపు దినుసులు. 1 పావు టీ స్పూన్ ఆవాలు, 1 పావు టీ స్పూన్ మినపచెక్కు, 1 పావు టీ స్పూన్ జీలకర్ర, 1 పావు టీ స్పూన్ శనగపప్పు, 1 పావు టీ స్పూన్ ధనియాలండి. నేను మినపచెక్కు శనగపప్పు ఎందుకు వేస్తున్నానంటే మజ్జిగ చారు కమ్మగా ఉండాలని నేను ఈ ఇంగ్రీడియంట్స్ నేను వేసుకుంటున్నానండి. మీరు కూడా ఇలా చేసుకుని చూడండి. ఇదే కాకుండా నేను మెంతులు కూడా 1 పావు టీ స్పూన్ వేస్తానండి. మెంతులు కూడా చాలా చలవగా ఉంటాయండి మజ్జిగ చారులో వేసుకుంటే. కావలసినంత చిటికెడు పసుపు, 1-2 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ ఉప్పు వేస్తున్నానండి. నేను ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆల్రెడీ ముందు కొద్దిగా వేసుకుని పచ్చిసగ్బియ్యం వేయించుకున్నాను కదా, ఇంకా కొద్దిగా వేసుకుంటున్నాను. నేను ఇదిగోనండి ఇందులో ఈ ఆయిల్లో పచ్చిసగ్బియ్యం ఇలా వేసుకుని ఇలాగా దోరగా వేగేలాగా బ్రౌనిష్లా వచ్చేలాగా వేయించుకుని పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత నేను ఇందాక మీకు ఈ పోపులు వీటితో పాటు నేను ఆనియన్స్ చూపించలేదు కదండి, ఇదిగో నేను 4 ఆనియన్స్ని ఇలాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇవి కూడా మజ్జిగ చారులో వేయించేసి అలా కలుపుకోవాలి. ఇదిగోండి ఆవాలు వేస్తున్నా. తర్వాత శనగపప్పు, కొద్దిగా మినపప్పు, జీలకర్ర, ధనియాలు, ఇవన్నీ వేసుకుని 1 సెకండ్ వేగనివ్వాలండి. ఇందులో నేను కూడా మెంతులు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది చూడండి 1 పావు టీ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేస్తున్నా. ఇవన్నీ మనం వేసుకున్నాం కదండి పోపులు, ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. శనగపప్పు, మినపప్పు కొద్దిగా బ్రౌన్ కలర్ లాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకుని ఇవి మినపప్పు శనగపప్పు నేను ఎందుకు యాడ్ చేశానంటే మజ్జిగ చారు చప్పదానం లేకుండా కమ్మగా ఉంటుందండి. ఈ ధనియాలు, మినపప్పు ఇవన్నీ శనగపప్పు వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది మజ్జిగ చారులోనూ, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవి ధనియాలు అవి వేగినాయి కదండి, ఇప్పుడు నేను ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఇదిగోనండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. వీటిని కొద్దిగా వేయించుకున్నానండి. వీటికి నూనె సరిపోలేదు కదండి, నేను 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులో.
ఇవ్వనండి ఉల్లిపాయి ఇలాగా బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా నేను ఇందులో పచ్చిమిర్చి వేసుకుంటున్నా కట్ చేసి పెట్టుకున్నాను నేను ఇచ్చాను కదండి పచ్చిమిర్చి వేసుకుని వేయించుకుంటున్నా కొద్దిగా పచ్చిమిర్చి కూడా లైట్గా యాగనివ్వాలండి పచ్చిమిర్చి కొద్దిగా పచ్చిపోయి వేగితే చాలా కమ్మగా ఉంటుంది దీంతోపాటు నేను అల్లం ముక్కలు కూడా పీసెస్గా కట్ చేసుకుని ఉంచుకున్నాను కదండి అల్లం ముక్కలను కూడా నేను ఇందులో వేసి వేయించుతున్నాను పాటు నేను కొత్తిమీర కూడా పెట్టుకుంటున్నానండి వేసుకుంటున్నా ఇలా ఇందాక చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను కదా కొత్తిమీర కూడా ఇందులో వేసి వేయించుతాను పూర్తిగా వేయనండి కొద్దిగా పచ్చిది అందులో కలుపుతాను మిగతాది ఇందులో వేసి వేయించుతున్నాను నేను కొద్దిగా పెట్టి ఉంచుకుంటున్నాను ఇందులో అలాగే కరివేపాకు కూడా నేను కొద్దిగా ఈ బౌల్లో ఉంచుకుని మిగతాదంతా నేను వేయించేసుకుంటున్నానండి పచ్చిది కొద్దిగా బాగుంటుందండి స్మెల్ బాగుంటుంది ఇవన్నీ ఒకసారి దోరగా వేయించుకొని బాగా ఈ రోజుల్లోనండి పిల్లలు ఎంతో బాధపడుతున్నారు కదండి ఎందుకంటే బయట తిళ్ళు అయ్యి అడ్డమైన తిళ్ళు తినేసి అలా చేసుకుని ఆరోగ్యం పాడు చేసుకుని ఏదన్నా చిన్న పెయిన్ వస్తే హాస్పిటల్కి వెళ్ళిపోవడం అలా చేసుకుంటున్నారు కదండి అలా హాస్పిటల్కి వెళ్ళక్కర్ లేకుండా దానికి రెమెడీ ఏంటి అనేది మన ఇంట్లోనే చేసుకోవచ్చండి అస్మానం ఎక్కువగా మెడిసిన్స్ వాడక్కర్లేదు ఇలాంటి మన ఇంట్లో దొరికేవి బయటవి ఏమీ కాదు పసుపు అని అవన్నీ అన్నీ కిచెన్లో ఉండే వాటితోనే మనం రెమెడీస్ చేసుకోవచ్చండి నేను వాటిని నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తూ ఉంటాను జస్ట్ ఇప్పుడు చెప్తున్నాను మీకు టిప్ అని కానీ నేను డైరెక్ట్గా ఒక్కొక్కసారి వీడియో కూడా చేసి చూపిస్తానండి మీకు వేగినాయి కదండి ఇలాగా ఇప్పుడు నేను ఇందాక పసుపు పెట్టుకున్నాను కదా చిటికెడు ఇది కూడా ఇందులో వేసేసుకుంటున్నా పసుపు నేను ఇవ్వనండి 2 స్పూన్స్ ఉప్పు వేసుకుంటున్నాను ఇందులో కలిపేసుకుంటున్నానండి ఎందుకంటే మధ్యలో చాలా వేస్తే పేరు అది సరిగ్గా కలవదు కదా ఇలా పోపులో వేసుకుంటే చాలా బాగుంటుందండి కరెక్ట్గా అంతా సమానంగా కలుస్తుంది బాగా ఇవన్నీ కూడా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా వేయించుకోవాలండి ఏమాత్రం వేయకపోయినా పచ్చి వాసన వచ్చి కమ్మదనం రాదు కాబట్టి నేను ఇవి అన్నీ కూడా బాగా వేయించుకుని ఇంకా కొద్దిగా వేయగలండి ఇవి నేను ఇదిగోనండి వేగిపోయినవి చూసారా ఎంత బాగున్నాయో దోరగాను ఎర్రగా అన్నీ కూడా పచ్చిగాను లేకుండా చక్కగా ఎండుమిరపకాయ కూడా సమానంగా వేగినవి నేను స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుంటున్నానండి దించేసుకుని మొత్తం అన్నీ ఇదిగో మజ్జిగ నేను ఎలా ఇందాక చేసుకున్నాను కదా ఇందాక నేను కొద్దిగా పచ్చివి తీసుకుని ఉంచుకున్నాను కదండి కొత్తిమీర అవిని చిన్న చిన్న పీసెస్ కింద పోపులో కాకుండా కొద్దిగా ఇలా పచ్చి కూడా ఇందులో వేసుకుని కలుపుకోవచ్చు చేసుకోవాలి ఇప్పుడు నేను వేయించుకున్నవన్నీ పోపు దినుసులన్నీ ఇందులో కలిపేసుకుంటున్నాను టీచర్లో కలుపుకున్నా పచ్చి ఉంటే బాగోదండి ఇవి అన్ని దోరగా సమానంగా వేయించుకోవాలి
చేసుకున్నారు కదా. ఇప్పుడు మనం ఇందాక వేయించుకుని పెట్టుకున్నాం కదండి పచ్చిసగ్గు బియ్యం, బ్రౌన్గా వేయించుకుని పెట్టుకున్నాం కదా, నాన పెట్టక్కర్లేదండి, ఓన్లీ పచ్చిసగ్గు బియ్యమే ఆయిల్లో వేసి బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకుని పెట్టుకున్నాం కదా. ఈ సగ్గు బియ్యాన్ని ఇప్పుడు నేను ఈ మజ్జిగ చారులో కలుపుతున్నా. టేస్టీగా ఉండే, ఎంతో కమ్మగా స్పైసీగా ఉండే మజ్జిగ పులుసు రెడీ. సగ్గు బియ్యం మెంతులు కలిపిన మజ్జిగ పులుసు, మజ్జిగ చారు రెడీ అండి. చూస్తున్నారుగా, మీరు కూడా ఇలాగే చేసి చేసుకోండి అందరూ కూడా. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.